ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్య తరఫున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు స్టూడియోలో రెవరెండ్ డాక్టర్ పక్కి సురేష్ కుమార్ గారు వారి సతీమణి ఎస్తర్ గారు ఉన్నారు ముందుగా ఎస్తర్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత సురేష్ కుమార్ గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు విందాం అందరికీ శుభవార్త టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామముల నా వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనము ప్రార్థనతో ఈ కార్యక్రమంని మొదలు పెట్టుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వజ్ఞాని సర్వవ్యాపి సర్వకృపానిధి ఈ వేళలో ప్రభ ఈ దినాన్న తండ్రి మీ వాక్యమును వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంను బట్టి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ సమయంలో మీ పక్షంలో నిలబడుతున్న మీ దాసుని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మీ సిలువు చాటున మరుగుపరిచి మీ ఏడంతల ఆత్మత అభిషేకించి ప్రభ మా అందరికీ నేను తండ్రి మీరు ఏ విషయాన్ని ప్రభా తెలియచేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీ దాసం ద్వారా మాకు తెలియచేయండి ప్రభా వినే మనస్సును ప్రభా గ్రహించే హృదయాన్ని మా ప్రభ లోబడే హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రభా ఈ సమయాన్ని అంతటి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఏసు పరిశుద్ధిను ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియ స్నేహితులారా అందరికీ శుభవార్త ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అరే అప్పుడే క్రిస్మస్ శుభాకాంక్షలు ఏంటండి మీకు అనుమానం రావచ్చు అవునండి డిసెంబర్ నెల మొదలైందంటే క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సంతోషం మొదలైనట్టే కదా ఈ దినము ఓ ప్రత్యేకమైన అంశంతో మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నాను వినడానికి కొంత సుపరిచితమైనది అయినప్పటికీ కూడా అది మరొకసారి మీ యొక్క దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను మన అంశము మహా సంతోషకరమైన శుభవార్త లేదా సువర్తమానం క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మహా ఆనందంతో సంతోషంతో జరుపుకునే పండుగ అసలు ఈ పండుగ ఎందుకు అంత ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగ యొక్క విశేషం విశేషమేంటి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ యొక్క పండుగలో ఇంత ఆనందం గూడు కట్టుకుని ఉంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ మొదటి క్రిస్మస్లో ఆ సందేశాన్ని మనం వింటే అసలు ఎందుకు ఈ యొక్క మహాసంతోషకరమైన సువర్తమానం మన దగ్గరకు వచ్చిందో అర్థమవుతుంది ఆ మొదటి సందేశంలోనే ఈ మహాసంతోషకరమైన సువర్తమానం దాగి ఉంది దీనికి ఆధారంగా వైద్యుడైన లూక రాసిన సువార్త రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం ఒకసారి చదువుకుందాం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు మహాసంతోషకరమైన సువర్తమానము అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అని వ్రాయబడి ఉంది ఇక్కడ ఓ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం ఎందుకంటే సంతోషానికి ఆనందానికి మధ్య తేడాను మనం గమనించాలి ఇక్కడ మహా ఆనందకరమైన శుభవార్త అని రాయలేదు కానీ మహా సంతోషకరమైన సువర్తమానం మనం రాశాడు ఎందుకు ఆ జాయ్ అనే పదాన్ని అక్కడ వాడారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే గనక ఈ ఆనందానికి లేక ఈ సంతోషానికి చాలా వ్యత్యాసం ఉందండి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక ఆనందము ఇంగ్లీష్లో దానిని హ్యాపీనెస్ అంటారు హ్యాపీనెస్ అనే పదము హ్యాప్ అనే పదం నుంచి లేక హ్యాపనింగ్ అనే పదం నుంచి వచ్చింది అంటే ఆనందం ఎప్పుడు కూడా హ్యాపనింగ్స్ అంటే సంఘటనల మీద ఆధారపడేది మన చుట్టూ ఆనందకరమైన సంఘటనలు జరిగితే గనక ఆ ఆనందకరమైన సంఘటనలు బట్టి మన యొక్క సంతోషం వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ వాడిన పదము గ్రేట్ జాయ్ అనే పదాన్ని వాడారు ఈ జాయ్ అనే పదం హృదయాంతరాంగంలోకి సంబంధించింది ఇది పైన పరిస్థితులను బట్టి లేదా పైన చూస్తున్న ఈ యొక్క దృశ్యాలను బట్టి ఆధారపడి ఉండదు ఈ సంతోషము లోపలి హృదయాంతరాంగాల్లోని అది ఇమిడి ఉంటుంది లోకం ఎప్పుడు కూడా నండి ఆనందం వైపు పరుగులు తీస్తుంటుంది అందుకోసమే సంతోషం అంటే మనిషికి ఓ ఆనందంగా చూస్తుంటాడు కానీ అది లోపల హృదయాంతరాంగాల్లో ఉండే ఓ అద్భుతమైన అనుభవంగా మనిషి అనుభవించలేకపోతున్నాడు ఓ విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సంతోషము లేకపోతే హృదయాంతరంగాల్లో ఉండే ఈ గొప్ప ఈ జాయ్ అనే ఈ యొక్క పదాన్ని మనం గమనించినట్లయితే సంతోషము మన హృదయాల్లో ఉండే అవసరాలను తీరుస్తుంది అంటే ఆనందానికి సంతోషానికి తేడా ఏంటంటే ఆనందం పైపై అవసరాలు తీరుస్తుంది కానీ ఈ సంతోషము హృదయాంతరాంగాల్లో ఉండే లోపల అవసరాలను తీరుస్తుంది మనిషికి కావాల్సింది అదే అయితే ఓ విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క సువర్తమానం ప్రకటించబడిందని చెప్పాను కదా ఆ అద్భుతమైన గ్రేట్ జాయ్ ఆ అద్భుతమైన సంతోషము అప్పుడు కూడా కొంతమంది ఆ యొక్క వర్తమానం విని కలవరపడ్డారు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి మనం ఆలోచిస్తే కనుక ఇంత ఆనందాన్ని లేకపోతే ఇంత సంతోషాన్ని కలిగించే ఈ వర్తమానానికి లోకు ఎందుకు భయపడుతుంది ఆ కాలంలో కూడా మనం గమనించినట్లయితే మరి ఈ వర్తమానం విని కొంతమంది కలవరపడ్డారు అవును అసలు క్రీస్తు అంటే ఎందుకు కలవరపాటు యేసు అంటే ఈ లోకానికి ఎందుకు ఉలికిపాటు అన్నాటి సంఘటనలు ఒకసారి గమనిద్దాం మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో ఆ కలవరపాటు ఏంటో మనకు అర్థమవుతుంది ఒకసారి దాన్ని చూద్దాం రాజైన హే రోజు దినములందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్షులేమునకు వచ్చి యూదల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయన పూజింపవచితమని చెప్పిరి హేరోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి అవును హేరోజు రాజు ఎందుకు అంత కలవరపడ్డాడు ఆయనతో పాటు ఎరుషలేములో వారందరూ కూడా ఎందుకు కలవరపడ్డారు ఓసారి చరిత్రను మనం గమనించాలి హేరో రాజు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఆయన ఎందుకు అంత కలవరపడ్డాడో ఎందుకు అంత భయపడ్డాడో మనకు అర్థమవుతుంది హీరో రాజు నిజానికి యాక్చువల్గా ఆయన ఒక అరబ్బు జాతికి చెందినవాడు ఇదు మీడు ఆయన యూదుడు కాదు హీరోద్ రాజుని గలేలియ ప్రాంతంలోని రాజుగా ఏర్పరిచినప్పుడు రోమా చక్రవర్తి అక్కడి నుంచి ఆయన యూదయ ప్రాంతానికి వచ్చాడు యూదయ ప్రాంతంలోని ఈయనకి కొంతకాలం మరి చక్రవర్తిగా ఉంచారు ఉంచిన తర్వాత ఈయన యూదుడు కాదు కాబట్టి యూదయ ప్రాంతంలో ఉండే యూదులకి భయపడేవాడు అందుకోసమే తనకు తాను సొంతంగా నేను యూదులకు రాజును అని ప్రకటించుకున్నాడు ప్రకటించుకొని యూదుల్ని మెప్పించడానికి ఒకవైపు తననికి రాజును చేసిన రోమా సామ్రాజ్యాన్ని మెప్పించడానికి చాలా కష్టాలు పడేవాడు ఈ ఇద్దరి మధ్యన ఒక విధంగా చెప్పాలంటే సమతుల్యాన్ని తేవడానికి ప్రయత్నం చేసేవాడు వీరిద్దరూ కూడా నిప్పు ఉప్పులా ఉంటారు ఇటు రూమియులు ఇటు యూదులు వారిద్దరికీ పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది అలాంటి రెండు జాతుల మధ్యన హేరోదు చాలా చాకచక్యంగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు అయితే అదంత మాత్రమే కాదు యూదుల చరిత్రలో హేరోదు రాజు ఓ భయంకరమైన నరరూప రాక్షసుడిగా కూడా పిలుస్తాడు ఎందుకంటే హేరోదు యొక్క ఆయన యొక్క సామ్రాజ్యం లేకపోతే ఆయన యొక్క పరిపాలన చాలా దారుణంగా జరిగింది ఇవన్నీ కూడా బైబిల్లో లేవు కానీ మీరు ఒకసారి మరి ఇంటర్నెట్లోకి వెళ్ళి హీరో ద గ్రేట్ అని కొడితే గనక అక్కడ ఆయన యొక్క చరిత్ర అంతా వస్తుంది ఎందుకంటే ఇది చరిత్ర కాబట్టి అందులో కొన్ని విషయాలు నేను గమనించి చెప్తాను ఎందుకు హీరోదు అంత కలవరపడ్డాడు ఆ మాటకు వస్తే ఆనాటికి ఈనాటికి ఎందుకు యేసు అంటే ఉలిక్కి పడుతున్నారు క్రీస్తు అంటే కలవరపడుతున్నారు కొన్ని కారణాలు హీరోదు జీవితం నుంచి మనం చూస్తే గనక ఆ అసలైన కారణాలు మనకి ఖచ్చితంగా అర్థమవుతాయి అందులో మనం చూసినప్పుడు హేరోదు మహారాజు మొట్టమొదట ఆయనకుండే సమస్య అభద్రతాభావం ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు అంటే ఏదైనా అయిపోతుందేమో లేకపోతే తన స్థానాన్ని ఎవడైనా తొక్కేస్తాడేమో అనే భయంలో ఎప్పుడు కూడా హేరోజు ఉంటా ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి ఆ యొక్క అభద్రతా భావం నుంచి బయటపడడానికి హేరోజు యూదులను మెప్పించడానికి మీకు ముందు చెప్పాను యూదులకు రాజుగా పిలిపించుకున్నాడు కానీ యూదులు అంత ఆయన్ని అంగీకరించలేకపోయారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రోమా సామ్రాజ్యానికి రోమీలకి అనుగుణంగా ప్రవర్తించేవాడు కాబట్టి ఎప్పుడు కూడా యూదులు తిరగబడ్డానికి లేకపోతే ఎప్పుడైనా సరే అవకాశం వస్తే దాడి చేస్తారేమో అనే భయంతో హేరోజు జీవిస్తూ ఉండేవాడు నిజమేనండి ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి మేము పూజింప వచ్చితీమని అని అడగగానే ఎందుకు కలవరబడ్డాడో తెలుసా తాను అప్పటికే యూదులకు రాజు తనకప్పుడే ఒక భయం ఉంది ఏ క్షణానైనా ఎవరైనా తిరుగుబాటు చేసి తన రాజరకు నుంచి తప్పించేస్తారేమని భయంలోని ఏ రోజు జీవిస్తూ ఉండేవాడు దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈ జ్ఞానులు వచ్చి మాట అనేసరికి కలవరపడ్డాడు ఈ ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతా భావము మనిషిని చాలా కలవరపాటు గుర్తు గురి చేస్తూ ఉంటుంది చాలా మరి భయానికి గురి చేస్తూ ఉంటుంది అందుకోసమే అనేక మంది ఈ యొక్క అభద్రతా భావంలో జీవిస్తూ తమ యొక్క భద్రతని కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే తన యొక్క స్థానానికి భంగం కలుగుతుందనుకున్నాడో ఆ అభద్రతా భావం వల్ల ఏ రోజు కలవరపడడం మనం గమనిస్తాం రెండవ కారణం మనం గమనించినట్లయితే రాజుకి ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటా ఉండేది ఎందుకంటే అంతకుముందు జరిగిన ఒక సంఘటన ఆయన జీవితంలోని ఒక భయంకరమైన చేదు జ్ఞాపకాన్ని నింపింది కాబట్టి ఆ భయంతో ఎప్పుడు జీవిస్తూ ఉండేవాడు ఈయన గలలే ప్రాంతం నుంచి యోదయ ప్రాంతంకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ యోదయ ప్రాంతంలో యాంటిగోనస్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈయన మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి హీరోదిని మళ్ళీ తిరిగి తరిమేశాడు వెనక్కి అయితే కొంతకాలం అక్కడ వెయిట్ చేసిన తర్వాత రోమా చక్రవర్తి సహాయంతో మళ్ళీ తిరిగి దండెత్తి ఉదయ ప్రాంతానికి హీరోదు వచ్చి యాంటిగోనస్ని చంపేసి మళ్ళీ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు రాజ్యాన్ని ఎప్పుడైతే తిరిగి సంపాదించుకున్నాడో ఇంకా రాజ్యాన్ని పోగొట్టుకూడదు అనే లేకపోతే తన ప్రాణాని మీద ముప్పు ఉంటుందనే భయంతో యాంటీగోనస్ వ్యక్తులు తన మీద దాడి చేస్తారనే భయంతో ప్రాణభయంతో జీవిస్తూ ఉండేవాడు అందుకోసమే తెలివిగా ఏం చేశాడంటే యాంటీగోనస్ యొక్క మేనకోడలు మరియాని పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రజల్ని సంతృప్తి పరచడానికి ఎప్పుడు కూడా ఏ రోజు రెండు వేల మంది సెక్యూరిటీ గార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాడు వాళ్ళు మారువేషంలో తిరుగుతూ ఉండేవారు వాళ్ళు జనాల మధ్యకి వెళ్తూ ఎవరైనా సరే హీరోదికి వ్యతిరేకంగా మాట్లాడితే గనక వారిని నెమ్మదిగా ప్రక్కకు తీసుకొచ్చి వారి ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసేవారు అలాగా చాలామందిని హీరోదు చంపించేశాడు ఆ కాలంలో యూదు మత పెద్దలుగా పిలువబడే రబ్బీల్ని రెండు వందల మందిని చంపించేశాడు అందుకోసమే ఈయనని యూద చరిత్రలో నరూప రాక్షసుడిగా అభివర్ణిస్తారండి సో ఇప్పుడు ఈ ప్రాణభయంతో తనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మనం మన సమాజంలో గమనించినట్లయితే ఇదే మనకు కనబడుతుంది రాయలసీమ కానీ లేకపోతే వేరే చోట కానీ ఈ ఫ్యాక్షనిజం మనం గమనించినప్పుడు వారు ఒకరు చంపుతారు ఆ కుటుంబం వీళ్ళు చంపుతుందనే భయంతో వీళ్ళు ఇంకొక హత్య చేస్తారు ఇలాగ కొనసాగడం మనం గమనిస్తున్నాం ఇదంతా మనకి చాలా ఆంధ్ర ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ చాలా సర్వసాధారణమైన విషయం మనందరికీ బాగా అర్థమవుతుంది ఈ ప్రాణభయంతో మనిషి ఇతరుల ప్రాణాన్ని తీయడానికైనా సరే సిద్ధపడతా ఉంటాడు అందుకోసమే ఆ ప్రాణభయాన్ని తీయడానికే ఆ ప్రాణభయాన్ని తొలగించడానికే ఆ ఇన్సెక్యూరిటీని తొలగించడానికే ఏ స్వీకరిస్తే లోకానికి వచ్చి మహాసంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే మనిషి దేనికైతే భయపడుతున్నాడు ఏ మరణానికైతే భయపడుతున్నాడు మనిషి ఏ మరణమైతే ఉలిక్కి పడుతున్నాడో ఆ మరణం నుంచి తప్పించడానికి అంతమాత్రమే కాదు ఆ మరణాన్ని జయించి మరణాంతర జీవితము ఆ మోక్షంలో గడపడానికి మనిషిని సిద్ధం చేయాలి మనిషి యొక్క పాపాన్ని తొలగించి మనిషిని ఆ యొక్క మోక్ష ప్రాప్తుని చేయాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అందుకోసమే అది మహా సంతోషకరమైన శుభవార్తమానం లేక గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అయ్యింది ప్రియమైన స్నేహితులారా ఒకవేళ ఈ సమయంలో నీకేదైనా మరణ భయం ఉందా ప్రాణభయం ఉందా చచ్చిపోతానేమో మనందరికీ ఇదే భయం అండి పొద్దున్న లేస్తే అందుకోసమే మన యొక్క ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాం బండిని మన యొక్క వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉంటాం ఎందుకంటే మనందరం కూడా మరణ భయం ఉండవాళ్ళమే సో ఈ హేరోజు ఈ మరణ భయంలో ఉండేవాడు అందుకోసమే ఈ ప్రాణభయంలో ఇంకొక రాజు వచ్చాడంటే తన ప్రాణానికి ముప్పేమో అనుకుని కలవరపడ్డాడు ఇక్కడ హీరోజు మరి పుట్టినవాడు యూదులకు రాజు అని జ్ఞానులు పరిచయం చేస్తాడు యాక్చువల్గా నేను అంటానండి యూదులకు రక్షకుడు అంటే ఆ రోజే ఏ రోజు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి అయ్యా ఈ ప్రాణభయం నుంచి నన్ను రక్షించు అని వేడుకునేవాడు కానీ ఈ జ్ఞానులు చేసిన పని ఏంటంటే యూదులకు రాజు అని పరిచయం చేస్తాడు దాంతో ఆ ప్రాణభయాన్ని ఆయనకి మరింత ఎక్కువ చేసింది అయితే పుట్టిన రాజు ప్రాణాన్ని తీసేవాడు కాదని తన కోసం ప్రాణం ఇచ్చేవాడని ఈరోజు నిజంగా గ్రహించి ఉంటే ఈరోజు ఏసు పాదాల ముందు ప్రణమిల్లేవాడు ప్రియ స్నేహితుడా ఈ రాజు నిన్ను ఏలి నీకున్నది దోచుకొని దోపిడీ చేసి నిన్ను తన బానిసగా చేసుకునేవాడు కాదు నీకోసం తన ప్రాణం ఇచ్చినవాడు ఈ రాజు నీకోసం తన రక్తాన్ని కార్చినవాడు ఈ రాజు నీకోసం సిలువలో బలైపోయినవాడు ఇలాంటి రాజు ఎక్కడ దొరకడు నా చనిపోయి నా పాపాల నిమిత్తం పరిహారం చేసే ఈ రాజు పుట్టాడంటే అది మహా సంతోషకరమైన మనం కాకుండా ఎలాగుంటుంది మీరే చెప్పండి కొంచెం ముందుకు వెళ్దాం తర్వాత ఇంకొక కారణం ఏంటంటే ఈరోజు కలవరపడ్డానికి ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడండి ఈ యొక్క యూదుల మీద కానీ రోమిల మీద కానీ భయంకరమైన పన్నులు విధించేవాడు ఆ ట్యాక్సెస్ ఏం చేసేవాడు అంటే చాలా లగ్జురియస్ లైఫ్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు ఒకవేళ గనక ఇంకొక రాజు వస్తే తన విలాసవంతమైన జీవితానికి తన యొక్క ఈ యొక్క మరి అద్భుతమైన జీవితానికి ఎక్కడ అడ్డుపడతాడో అని చెప్పేసి హేరోజు భయపడడం మొదలుపెట్టాడు అది జరిగింది ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఈ యేసు ప్రభు పుట్టాడనుగానే యూదులకు రాజు పుట్టాడనుగానే భయపడ్డాడు నిజమే ఈ కాలంలో మనం గమనించినట్లయితే ఈ విలాసవంతమైన జీవితం లగ్జురియస్ లైఫ్ని లీడ్ చేయడానికి మన యువత యువకులు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం చాలాసార్లు ఈ కాలేజెస్లోని ఈ కురవాళ్ళు లేకపోతే అమ్మాయిలు దొరికిపోవడం గమనిస్తున్నాం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే తల్లిదండ్రులు పంపించిన ఆ యొక్క పాకెట్ మనీ చలక వారి యొక్క విలాసాలకి అది సరిపోక నేను అనేక సార్లు టీవీ వార్తల్లో చూశాను బీటెక్ చదువుతున్న విద్యార్థులు దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు డ్రగ్స్కి అలవాటు పడి వారు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఆ విలాసవంతమైన లేకపోతే ఆ యొక్క మరి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయడానికి డబ్బుల కోసం వాళ్ళు దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు ఎంత దారుణమైన విషయం అండి ఆనందం విలాసవంతమైన జీవితంలో ఉంటుంది కానీ సంతోషం మాత్రం అందులో దొరకదు ఎందుకంటే ఆనందం డబ్బు నీ దగ్గర ఉన్నంత వరకు కూడా నీతో ఉంటుంది కానీ సంతోషం ఏమీ లేకపోయినా నీ హృదయాంతరంగాల్లో ఉంటుంది నీ విలాసవంతమైన జీవితం నుంచి రాని సంతోషాన్ని ప్రభు ఈరోజు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అందుకే ఏసుక్రీస్తు పుట్టాడు అందుకే ఏసుక్రీస్తు లోకంలో జన్మించి మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చాడు కొంచెం ముందుకెళ్తే గనక ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం రాజుని కలవరపాటికి గురి చేసింది అది ఆయన సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్వీయ కేంద్రిత జీవితం చాలా స్వార్థపరుడు హెరోజు ఎప్పుడు కూడా నేను నాది వాళ్ళు అనే ఉంటా ఉండేవాడు వేరే వాళ్ళని ఎప్పుడు కూడా పట్టించుకునేవాడు కాదు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా జీవించేవాడు అందుకోసమే ఆ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్లోకి ఒక మహారాజు వస్తు పుట్టాడంటే వేరొక వ్యక్తి పుట్టాడంటే భయపడ్డాడు ఈ కాలంలో కూడా అంతే యేసుక్రీస్తుని అంగీకరించిపోవడానికి ఏసుక్రీస్తుని తమ హృదయంలో చేర్చుకోకపోవడానికి ఆయన్ని మహాదేవునిగా నమ్మకపోవడానికి కారణం ఏంటి తెలుసా మనిషి స్వీయ కేంద్రితం అయ్యాడు సెల్ఫ్ సెంటర్డ్ అయ్యాడు తాను చెప్పిందే వ్యాధు తాను నమ్మిందే నిజం తాను వెళుతుందే బాట అని మనిషి ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాడు ఈ స్వీయ కేంద్రిత జీవితం ఏం చేస్తుందంటే ప్రకవార్ని ఇబ్బంది పెడుతుంది అంతమాత్రమే కాదు ఒక స్వార్థపరుడిగా లేకపోతే ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్గా ఈ లోకంలోని నిన్ను నన్ను ముద్ర వేస్తుంది అయినప్పుడు కూడా మనిషి తన స్వార్థం గురించే ముందుకు ఎప్పుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఈ యొక్క స్వీయ కేంద్రిత జీవితం నుంచి ఏసుక్రీస్తు పరకేంద్రిత జీవితం లేకపోతే సామాజిక కేంద్రిత జీవితంలోకి తీసుకువెళ్ళడానికి పుట్టాడు అందుకోసమే ఆయన తన యొక్క జీవితాన్ని మొదట మనకి అర్పించాడు తన యొక్క ప్రాణాన్ని మొదట మనకు అర్పించాడు తద్వారా మనం ఇతరులు ప్రేమించడానికి మన మన పురుగువారిని ప్రేమించడానికి ఆ పాటను నేర్పించడానికి యేసుక్రీస్తు లోకాలను పుట్టాడు నిజమే చెప్పండి ఒక వ్యక్తి తనకంటే ఎక్కువగా లేకపోతే తనతో సమానంగా తన తోటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే అవతల వ్యక్తికి మహాసంతోషకరమైన శుభవర్తమానం కాకుండా ఎలాగుంటుంది ఆ మాటకు వస్తే ప్రపంచానికి ఇది మహాసంతోషకరమైన శుభవర్తమానమే కదా ఈ స్వార్థం నుంచి మనిషి విడిపించబడితే ఈ స్వీయ కేంద్రిత జీవితం నుంచి మనిషి బయటపడితే గనక అందరికీ మహా సంతోషం అవుతుంది కదా ఆఖరిగా మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఆఖరి లక్షణం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవర పెడుతున్న లక్షణం గుర్తింపు సమస్య హేరో రాజుకి ఐడెంటిటీ క్రైసిస్ ఉండేదండి అంటే అందరూ తనను గుర్తించాలి నిజంగా ఈ కాలంలో మనం గమనించినట్లయితే అదే సమస్య మనిషిని వేరే ఒక వ్యక్తిని అంగీకరించడానికి ఒప్పుకోదు కలవరపడతారు ఎవరైనా తన కోసం వచ్చారు లేకపోతే తనని పాలించడానికి వచ్చాడు లేకపోతే తన యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికి వచ్చాడు అంటే తన గుర్తింపు పోతుందేమో అని హేరోదు రాజు చాలా భయపడ్డాడు అసలు ఒక విషయం చెప్పాలంటే యేసు ఈయన గుర్తింపును తీయడానికి రాలేదు గుర్తింపుని ఇవ్వడానికి వచ్చాడు ఆ విషయాన్ని మర్చిపోయాడు పాప హేరో తెలియలేదు అర్థం కాలేదు యేసు నీ గుర్తింపుని తీయడు నీ గుర్తింపుని ఇస్తాడు ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి ఉన్న గుర్తింపు చాలా అద్భుతమైంది ఆ యొక్క ఐడెంటిటీ ఆ మహాదేవునితో ఉండే ఐడెంటిటీని పాపం దూరం చేసింది అప్పుడు యాక్చువల్గా మనిషి తన ఐడెంటిటీని కోల్పోయాడు అప్పటి నుంచి కూడా తిరిగి దేవునితో ఐడెంటిఫై అవ్వడానికి తిరిగి దేవునితో మళ్ళీ గుర్తింపు పొందడానికి మనిషి చాలా మార్గాలు అవలంబిస్తున్నాడండి మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేసే ఆ యొక్క ప్రయత్నాన్ని మతం అంటారు కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన మనిషి చేరుకోలేడు అందుకోసమే ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషి దగ్గరికి వచ్చాడు దానినే ప్రత్యక్షత అంటారు ఆ ప్రత్యక్షత రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క జన్మలో జరిగింది ఆ ప్రత్యక్షతలో జరిగిన విశేషం ఏంటో తెలుసా మానవుడు ఏ గుర్తింపునైతే కోల్పోయాడో మానవుడు ఏ యొక్క ఐడెంటిటీని కోల్పోయాడో తిరిగి దాన్ని ఇవ్వడానికి ఆ మహాదేవుడు తన ఐడెంటిటీని విడిచిపెట్టి తన గుర్తింపుని పరలోకంలో ఉండుటో విడిచిపెట్టకూడని అని ఎంచుకోలేదు కానీ మనుషులు పోలిగ్గా పుట్టి అంటే ఏటో తెలుసా మనిషితోనే ఐడెంటిఫై చేసుకున్నాడు ఎప్పుడైతే ఆ దేవుడు మనిషితో ఐడెంటిఫై చేసుకున్నాడో అప్పుడు మనిషికి మళ్ళీ గుర్తింపు వస్తుంది ఒకవేళ కనుక ఏ రోజు ఆ రోజు ఏసుతో ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గనక ఏ రోజు చరిత్రలో ఓ అద్భుతమైన వ్యక్తిగా ని నిలుచుండిపోయేవాడు ఒక విషయాన్ని చెప్తాను యేసుతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఎందుకు భయపడుతుంటారు తెలుసా ఈ కాలం ప్రజలు తమ ఐడెంటిటీ పోతుందేమో అని కానీ ఏసుక్రీస్తు లోకంలో జీవిస్తున్నప్పుడు కొంతమంది జాలర్లని తన శిష్యులుగా పిలుచుకున్నాడు వారి యొక్క ఐడెంటిటీ ఏంటంటే ఆ గలిలేయ సముద్ర తీరంలో చేపలు పట్టుకోవడం ఎప్పుడైతే ఏసు పిలుపుని వారు అంగీకరించి ఏసు వెనక వచ్చేశారో జాలర్లుగా అనామకులుగా ఏమాత్రం లేని ఆ యొక్క జాలర్లకి ఏసు ఇచ్చిన గుర్తింపు తెలుసండి మనందరికీ బాగా తెలుసు పేతురు యోహాను వీరి జీవితాల్లో మనం గమనించినట్లయితే ఏసు గుర్తించబడడానికి వచ్చారు వాళ్ళు అప్పుడు వారికి ఏసు ఇచ్చిన గుర్తింపేట తెలుసా ప్రజలు ఆ యొక్క ఐడెంటిటీని ఈ యొక్క వాక్యంలో చూడగలతో అపస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పదమూడవ వచనం వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి చూసారా వారి గుర్తింపు ఏంటంటే యేసుతో కూడా ఉన్నవారని ఓ విధంగా చెప్పాలంటే మన పరిభాషలో చెప్పాలంటే యేసు ప్రభుత్వం సెల్ఫీ దిగారు వాళ్ళు ఎప్పుడైతే ఏసు ప్రభుత్వం సెల్ఫీ దిగారో వారి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా ప్రపంచవ్యాప్తంగా వారు గుర్తింపు పొందారు ఈరోజు చెప్పండి సెయింట్ పీటర్స్ చర్చ్ కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ లేని దేశమేది లేని నగరం ఏంటి సెయింట్ జాన్స్ చర్చ్ కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ లేని ప్రాంతం ఏది చెప్పండి అంత గుర్తింపు వారికి ఇచ్చారు క్రియమైన స్నేహితులారా యేసు మనకి గుర్తింపు అవడానికి తన గుర్తింపుని పడంగా పెట్టాడు మర్చిపోక ఆయనతో నీకుండే గుర్తింపు ప్రపంచవ్యాప్తం అవుతుంది విలియం కేరిగిరి యొక్క భారతదేశానికి వచ్చారు చూపులు కుట్టుకునేవాడు ఆయన గుర్తింపు మనకు తెలుసు భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి గొప్ప పరిచయం చేసిన వ్యక్తి ఆయన భారతదేశంలో సేవింగ్స్ బ్యాంక్ విధానం కానీ ఉద్యానవన శాఖ హార్టికల్చర్ విధానం కానీ సంస్కృత డిక్షనరీ కానీ మహాభారతం రామాయణాన్ని బెంగాలీలోకి తర్జుమా చేయడం కానీ బ్యాంకింగ్ విధానం కానీ ఇవన్నీ కూడా విలియం కేరీ భారతదేశానికి పరిచయం చేశాడు అందుకోసమే భారతదేశం విలియం కేరీని గుర్తించాయని పేరు మీద స్టాంపును కూడా విడుదల చేసింది ఇప్పుడు అర్థమైంది నీకు ఏసుతో నీకుండే గుర్తింపు ఏసుతో నువ్వు సెల్ఫీ దిగితే అంటే నీవు ఏసువాడునని గుర్తించుకుంటే కనుక లోకం నీవు తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా నేను లోకం గుర్తిస్తుంది ఒకప్పుడు గ్రూప్ ఫోటో దిగేవాళ్ళం ఒకప్పుడు అందరు కలిసి ఫోటో ఉండేవారు ఇప్పుడు సెల్ఫీ ఎక్కువైపోయింది అందుకోసమే ఎవడూ లేకుండా నేనే సెల్ఫీ దిగుతా ఈ సెల్ఫీలో ఎంత సెల్ఫ్ ఉందో నీకు తెలుసా యేసుతో దిగితే సెల్ఫీ ప్రియమైన స్నేహితులారా అది ఎప్పటికీ నీ జీవితంలో ఓ మరప్రాంది ప్రపంచ వ్యాప్తం అవుతుంది యేసు నీ భావతను తీయడానికి నీ గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి నీ ప్రాణ భయాన్ని తప్పించడానికి విలాసవంతో జీవితం ద్వారా రాని ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికే నీకోసం పుట్టాడు మరికెందుకు ఆలస్యం ఆ ప్రభుని నీ హృదయాలు అంగీకరించకూడదు ఈ మహా సంతోషకరమైన శుభవార్త మనము నీ స్వంతం ఎందుకు చేసుకోకూడదు ఆ మహా గుర్తింపు ఇచ్చిన దేవుణ్ణి నీ హృదయంలో నీవు ఎందుకు అంగీకరించకూడదు ఓ విషయం నీకు చెప్పనా అసలు నీ గుర్తింపు ఇచ్చింది ఆయనే నీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ క్రియేట్ చేసింది ఆయనే నీ యొక్క కరురెప్పలు నీ యొక్క వేలిముద్ర ఇవేవి కూడా ఎవరితోని సాటి నిన్ను వాటితోనే గుర్తిస్తుంది లోకం నిన్ను తల్లి గర్భంలో నిర్మించి నీకొక ఐడెంటిటీ ఆధార్ కార్డును క్రియేట్ చేసిన దేవుడు నిన్ను ఈ లోకంలో కూడా ఓ అద్భుతమైన ఆధార్ కార్డు మాత్రమే కాదు నీ గుర్తింపు సమాజానికి ఒక గొప్ప ఉపయోగపడే వ్యక్తిగా చేయాలని ఆశపడుతున్నాడు ఆ యేసుని చిన్న ప్రార్థన చేయి ఏసు ప్రభా నీవే నా గుర్తింపు నీవే నా యొక్క ఐడెంటిటీ నా పాపాన్ని క్షమించు ఇంతవరకు నా యొక్క ఐడెంటిటీ చాలా వేరుగా ఉంది లోకంలో ఇంతవరకు నా ఐడెంటిటీ ప్రజలు వేరుగా చూశారు దానిని మార్చు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకో తప్పకుండా అదిలో మానవుడు కోల్పోయిన ఐడెంటిటీని మళ్ళీ ప్రభునికి ఇస్తాడు ఇదే నీకు మహా సంతోషకరమైన శుభవర్తమానం అటు కృప ప్రభునికి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో ఏకీభించండి పరిశుద్ధుల గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్ష నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆకాశ మహాకాశంలో నీ సింహాసనం స్థాపించినప్పటికీ దీనులను దౌర్భాగ్యం రక్షించడానికి మానవ రూపిగా ఈ భూమి మీదకు వచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రేక్షకులు ఏ భయాలతో ఏ బాధలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి వారి జీవితాల్లో క్రిస్మస్ సంతోషాన్ని రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు నాయన అనారోగ్యంతో అప్పుల బాధలతో సమస్యలతో బాధపడుతున్న వారికి శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమస్యల పరిష్కారం ప్రసాదించి అన్నిటికంటే ముఖ్యంగా చనిపోయిన తర్వాత మోక్ష భాగ్యం పొందుతామన్న నిరీక్షణ ప్రసాదించి నీ పరిశుద్ధతో పాలిభాగుస్తులుగా చేసి నీవే మహిమ పొందమని ఏసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె

की शुभवार्ता अंदर की शुभ वार्ता अंदर की शुभ वार्ता